Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ 30 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వేటు ఖాయమేనా? తన ఆదేశాలను పాటించని ఎమ్మెల్యేపై వేటు వేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారా? తాజాగా జరిగిన వర్క్షాప్ తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికలలో టికెట్లు దక్కాలంటే గడప గడపకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలందరూ తప్పకుండా పాల్గొని తీరాల్సిందే అని జగన్ ఇప్పటికీ చాలాసార్లే చెప్పారు. ఇప్పటికీ 3 వర్క్షాపులు నిర్వహించిన జగన్ ప్రతిసారి మంత్రులు ఎమ్మెల్యేలను ఇదే విషయమై హెచ్చరిస్తూనే ఉన్నారు. వివిధ మార్గాల్లో సేకరిస్తున్న సమాచారం ఆధారంగా టికెట్లు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. అయినా చాలామంది ప్రోగ్రాంలో పాల్గొనలేదని ఫీడ్బ్యాక్ వచ్చిందట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 30 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో సరిగ్గా పాల్గొనలేదని తెలిసింది. వీరిలోనే 4 ఎమ్మెల్యేలైతే అసలు ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదనే ఫీడ్బ్యాక్ రావడంతో జగన్ ఆశ్చర్యపోయారట. ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయం మీదే రాబోయే ఎన్నికలలో టికెట్లు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తానని జగన్ ఇంత గట్టిగా చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదంటే ఏమిటి అర్థం? ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారింది. మొత్తం మీద చాలామంది ఎమ్మెల్యేలకు జగన్ ఫుల్గా క్లాస్ పీకారని సమాచారం. అయితే జగన్ ఎంత క్లాసులు పీకినా కొంతమంది ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఈ విషయం తాజా వర్క్షాప్లో మరోసారి బయటపడింది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కనీసం 35 మంది ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వరనే ప్రచారం అందరికీ తెలిసిందే. జరుగుతున్న ప్రచారానికి తాజా వర్క్షాపులో బయటపడిన ఫీడ్బ్యాక్ దాదాపు సరిపోతోంది. కాబట్టి ఫైనల్ నిర్ణయం జగన్ మీదే ఆధారపడి ఉంది. చివరకు ఏమవుతుందో చూడాలి.